దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలుసున్న పెద్దలు ఒక మాట చెప్తారు, వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్ని కరతలామలకమలైపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చూసేవారు ఆయన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది, ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామరక్షా స్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తుంది. ఏదో షట్పదీ స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుణ్ణి వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదంట. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి 1,000,000,000 జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు. ఆఖరి శ్లోకంలో సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసొప్పుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనమిచ్చారు, అష్టమూర్తి తత్వాన్ని. మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధతమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము స్తుతి పాఠములు కావు, జ్ఞాన ప్రబోధకములు. అందుకే అవి ధ్యానమంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు. దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి 1,000,000,000 జన్మలు ఎత్తవలసిన వాడు నన్ను నమ్మండి, నాకు శంకరులు ప్రమాణం. నేను నా సొంత మాట చెప్పట్లేదు. ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు, సందేహం లేదు. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఇంకొకటి లేదు, 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 తత్తుల్యము కాదు. అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు. సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు. అంతేకాదు, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా? ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా బెంగపెట్టుకోక్కల. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తుంటాడు, తులారాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళి కన్యారాశిలోంచి తులారాశిలోకి వస్తాడు. అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో. శని వక్రించిన వాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏలినాటి శని వాళ్ళు, ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు. దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా? జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట. వారికి తెలియని శాస్త్రం లేదు. వారు అపరశంకరులు, కాలడి శంకరుడు, కామకోటి శంకరుడు, కాలడి శంకరుడు, శృంగేరి శంకరుడు. కాబట్టి మహానుభావుడు ఆయన జ్యోతిష శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికీ ఆయన ఒక వరం ఇచ్చారు. మీకు ఏ గ్రహం, ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంతకాలం
మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. అందుకే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం వేరు, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో, అందుకే వేదానికి ఉపాంగం, వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు. దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్చర గ్రహం కూడా చెనకదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో. పైకి కనపడదు, జాతకం చూశారనుకోండి గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు. గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో, గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాపగ్రహాలు ఏం చేయలేవు, అడ్డుపడిపోతాడంతే. గురువుగారి రక్షణ ఉంటే ఇంకేంటండి, గురువుగారికి వాత్సల్యం ఉందనుకోండి దేవతలు అనుగ్రహిస్తారంతే. కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది, పాపగ్రహాలు ఊరుకున్నా ఏం చేయలేపోయి. ఇంకా ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగవనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు, ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అది ఇచ్చినటువంటి ఘనత ఈ లోకంలో శంకరాచార్యుల వారికి చెల్లింది. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు, పాపరాశి దగ్ధమైపోతుంది. అంత గొప్ప స్వరూపం ఆయన, ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే, దాని తర్వాతే ఏదైనా. ఎందుకో తెలుసా, ధ్యానం చేస్తే మీకు జ్ఞానమిచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి. కృష్ణ భగవానుడు ధ్యానమునందు అనుగ్రహిస్తాడు, కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాలి. అలా ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి సన్యాసే చెయ్యాలి, ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి, అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి త్రిభంగిగా ఉన్నప్పుడు. దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే దాని శక్తి అది కాబట్టి తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది. మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తి దక్షిణామూర్తే, శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు, అంత గొప్ప మూర్తి. స్త్రీలు పురుషులు పిల్లలు అందరికీ అనువైన మూర్తి ఒక్క దక్షిణామూర్తియే.